मुख्यमंत्री केसीआर పాలనలో రైతులు చాలా సంతోషంగా వ్యాపారం చేసుకుంటూ బంగారు పంటలు పండిస్తున్నారని నల్గొండ శాసన సభ్యులు కంచల భూపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు నల్గొండ నియోజకవర్గంలో ఏఎంఆర్పి కాల్వ కింద ఉన్న D39 D40 డిస్ట్రిబ్యూటరీ కేనల్స్ కు ఎమ్మెల్యే కంచల్ల సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందుతున్నదని రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే కంచల భూపాల్ రెడ్డి అన్నారు. గత యాసంగి సీజన్ లో తెలంగాణలో రికార్డు స్థాయి పంటలు పండాయని ఎఫ్సిఐ కొనుగోలు చేసిన ధాన్యంలో 65% తెలంగాణ రాష్ట్రం నుంచే కొనుగోలు చేసిందని భూపాల్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ క్లిష్ట సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెట్టుబడి సాయం కూడా అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, తిప్పర్తి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకటరెడ్డి, గాదె రామరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, చందనపల్లి ఎంపీటీసీ సర్పంచ్లు, ముఖ్య నాయకులు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.